ఇన్ని సంవత్సరాలకు తమ పిల్ల కనపడిందని తమ బంధువులందరికీ చూపించడానికి తీసుకెళ్ళొండొచ్చు. అయినా అక్కడి నుంచి అయినా మైనా ఫోన్ చేయొచ్చు కదా. మైనాకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో మనకేం తెలుసు. ఇబ్బందులా? నేను అనుకుంటున్నాను ఆయన ఏం చేశాడో తెలుసా శబరి? కనీసం ఇంట్లోకి కూడా రమ్మని అనలేదు, మంచినీళ్ళు తాగుతావా అని అడగలేదు. మైనా కోసం వచ్చానంటే లేదు రాదు అని చెప్పేసి అటు నుండి అటే పంపించాడు. దీనికి నువ్వు ఇంత బాధపడాలా? ఓ పని చేద్దాం, ఈ వారవాగి తిరిగి నువ్వే మైనా దగ్గరికి వెళ్దు గాని, సరేనా? అప్పుడైనా నన్ను లోపలికి రాణిస్తారో, బయట నుండే చూసి వెళ్ళిపోమంటారో? నువ్వు భలే మాట్లాడతావు రకిట్టు, నిన్ను బయట నుండి పంపిస్తే మైనా ఊరుకుంటుందా? అవును, నేను తీసుకెళ్ళిన స్వీట్లు మైనా తింటుందంటావా? ఎందుకు తినదురా? అవన్నీ వాళ్ళు తినేలోపు ఊరు నుండి రావాలిగా. తను నేను తీసుకెళ్ళిన స్వీట్లు తింటే మాత్రం వెంటనే ఫోన్ చేస్తుంది. చూద్దాం, అయితే నువ్వు షాప్కి వస్తున్నావు? వస్తాను. సరే పద, రెడీ అవుదు గాని. మైనా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఎన్ని యుగాలైంది నీ మాట విని, ఇప్పుడు మా అందరికీ మా మీదే అనుమానం వస్తోంది. మేము మేవేనా అని, నువ్వు లేకుండా నీ మాట వినకుండా మేము ఎలా ఉంటున్నామో తెలీదు. నీతో నేను మాత్రం ఒక్కసారి మాట్లాడగలిగాను, మిగతా ముగ్గురికి అవకాశం కూడా దక్కలేదు. నీకోసం ఫోన్ చేస్తే నువ్వు ఊర్లో లేవని చెప్పారు. కిట్టు నీకోసం మాకు చెప్పకుండా వచ్చాడు, అప్పుడు నువ్వు అక్కడ లేవు. నిజమే, మీ బంధువులు, మీ నాన్నగారి స్నేహితులు, ఇంకా కావలసిన వాళ్ళు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తారని మాకు తెలుసు. అయినా ఏదో ఒక క్షణం నువ్వు ఫోన్ చేయగలవని మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇదిగో ఇప్పటిదాకా నీ ఫోన్ కోసం ఎదురు చూశాం. అన్నయ్యలు పడుకోవడానికి వెళ్లారు, మనసు ఉండబట్టలేక నేను ఉత్తరం రాస్తున్నాను. మైనా, నీకు నాన్న దొరికారు. అమ్మా నాన్న రెండు కూడా రెండక్షరాలే, ప్రేమ అనేది కూడా రెండక్షరాలే. అదేంటో మన రక్త సంబంధంలోని చిత్రం చూడు. అక్క, అన్న, చెల్లి, మామ, అత్త, బావ, భర్త, భార్య, ఇవన్నీ రెండక్షరాల పదాలే. ప్రేమ అనే పదం వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుందనుకుంటాను. ఇన్ని సంవత్సరాలుగా మాలోని విడదీయరాని భాగానివి నువ్వు. నువ్వు మా నుండి వెళ్తున్నప్పుడు ఎందుకు ఆనందించావో తెలుసా? అప్పటిదాకా తల్లి కడుపులో పెరిగిన బిడ్డ ఈ ప్రపంచంలోకి రావాలంటే తల్లి నుండి వేరుపడాల్సిందే. అంటే అర్థం వారి బంధం తెగిపోయిందని కాదు, మరింత బలపడిందని. ఒక్క ఉత్తరం రాయమైనా. వీలైతే ఫోన్ చేయి, ఇంకా వీలైతే ఓసారి వచ్చి గంపెడు ఆనందాన్ని వెదజల్లి తిరిగి మీ నాన్న దగ్గరికి వెళ్ళు. లేదా రావటానికి మాకు అవకాశం ఇవ్వమని మీ నాన్నతో చెప్పు. నువ్వు వెళ్ళాక మాకు తగాదాలు లేవు, విషాదం తప్ప. ఇదివరకట్లా మేం భోజనం విషయంలో తగాదాలు పట్టం లేదు, ఏదీ రుచిగా లేదు. భోజనం కాని జీవితం కాని నీ పలకరింపుతో తిరిగి ఈ చెట్లను చిగురింపజేస్తావని ప్రేమతో నీ అక్క శబరి. గమ్ బాలు వాళ్ళ గదిలో ఉంది, రేపు ఉదయాన్నే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు?
రేప్ కలుస్తాను ఉంటాను బై బాబు మీకు ఉత్తరాలు పండ్రి మైనా ఏం చేస్తుంది గజలో ఉంది బాబు పిలవమంటారా వద్దులే నువ్వు వెళ్ళి పని చూసుకో అట్టాగే అలా చూస్తున్నా ఎంతసేపు వచ్చి నువ్వేదో ఉత్తరం చదువుతున్నప్పుడు వచ్చానన్నయ్య నిన్ను డిస్టర్బ్ చేయడం పలకరించలేదు అవును ఆ ఉత్తరం అనుమకులు చేసేందుకు ఏ లాట్ ఆఫ్ నాన్ సెన్స్ చదువుతుంటేనే కంపరం పుట్టుకొస్తుంది ఐ కాంట్ బేర్ ఇట్ అందుకే చింపేశానరా ఎవరు రాశారన్నయ్య సెంటిమెంటల్ ఫూల్స్ అన్నయ్య అవునరా చెత్త భయంకరమైన చెత్త రాశారు నీలో చాలా మార్పు వచ్చిందన్నయ్య నాలోనా అవును ఒకప్పుడు నీ కళ్ళలో ప్రేమ తుణికిసలాడేది నువ్వు సెంటిమెంట్ ప్రాణం ఇచ్చేవాడివి బహుశా మనకు మైనా దొరకడం వెనకాల నువ్వు చేసిన పుణ్యం కూడా ఉండి ఉంటుందన్నయ్య ఒకటి మాత్రం నిజమన్నయ్య ఆ ఉత్తరాలు రాసిన పులుసు ఎవరన్నా తెలియదు కానీ సెంటిమెంట్ అనేది మనిషికి ఊపిరి లాంటిది అది లేని మనిషి సంతోషంగా జీవించలేడన్నయ్య నాకు తెలుసు తమ్ముడు సెంటిమెంట్కు సెంటిమెంట్ను క్యాష్ చేసుకునే వాళ్ళకి మధ్య గల తేడాని తెలుసుకోవాలంత మూర్ఖుని కాదు సారీ అన్నయ్య నువ్వు సెంటిమెంట్ మీద కామెంట్ చేసావు అనిపించి నా ఫీలింగ్స్ నేను చెప్పాను నువ్వు హర్ట్ అయితే నన్ను క్షమించనయ్య ఇట్స్ ఆల్ రైట్ ఏ పని మీద వచ్చావు ఏం లేదన్నయ్య నిన్ను మైనాను చూసి వెళ్దామని వచ్చాను సరే మైనా దగ్గరికి వెళ్దాం పదా మైనా రండి డాడీ నువ్వు నా గదికి రాగలవా నీకు ముఖ్యమైన కానుక ఇస్తానమ్మా కానుక అవునమ్మా రా కూర్చోమ్మా మీ అమ్మ నగలమ్మా అంతేకాదు నువ్వు పుట్టక ముందు నుంచి తను నీ కోసం జయించిన చిన్న చిన్న ఉంగరాలు ఇవే కాక ఇంకొన్ని నగలు బ్యాంక్ లాకర్లో ఉన్నాయమ్మా ఏడుస్తున్నావమ్మైనా లేదు డాడీ ఇది సంతోషమో దుఃఖమో నాకు తెలీదు మనుషులుండరు కానీ మనుషులు కనిపెట్టిన బంగారు ఆభరణాలుంటాయి అందుకేనా వాటి కోసం మనుషులు తన్నుకోవడం లేదమ్మా ఇవన్నీ నీకు ఇవ్వడానికి నిన్ను పిలిపించాను ఇవి నీకు ఇస్తే పైలోకం నుండి మీ అమ్మ తృప్తి పడుతుంది డాడీ వీటిని ఇప్పుడు నాకు ఇవ్వాల్సిన అవసరమే ఉంది ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండనివ్వండి లేదమ్మా అమ్మ నగలు ఏ లాకర్లో ఉన్నాయో అన్నీ తీసుకుంటున్నాను రేపు మనిద్దరం వెళ్ళి నీ పేరు మీద ఒక లాకర్ తీసుకుంటున్నాం ఇక నుంచి ఈ నగలన్నీ ఆ లాకర్లోనే ఉంటాయి నీకు ఇష్టమైనప్పుడు తీసుకుంటావు అలంకరించుకుంటాం లేదంటే దాచుకుంటావమ్మా కానీ ఇవన్నీ ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నారు డాడీ కొన్ని కొన్ని పనులు చేయడంలో ఆలస్యం ఉండకూడదు మైనా
ఇవి నీకు నచ్చాయా డాడీ ఇవి బంగారు నగలు అవడం వల్ల నాకు నచ్చలేదు మా అమ్మ ఈ నగలు తన మెళ్ళో వేసుకుందని తెలిసాక నాకు నచ్చాయి ఇవి బంగారం కాకపోయినా రోల్డ్ గోల్డ్ వైనా నాకు గొప్పవే నిజంగానే నాకు ముఖ్యమైన కానుకని ఇచ్చారు కానీ ఇవి మీ దగ్గరే ఉంచండి చెప్పాను కదమ్మా రే బ్యాంక్ వెళ్తున్నా మా అక్కకి ఈ విషయం చెప్తే ఎంత ఆనందపడుతుందో అక్కే కాదు అన్నయ్యలు అమ్మ అందరూ సంతోషపడతారు డాడీ ఇందులో ఒక గోల్స్ మాత్రం నేను వేసుకుంటాను అలాగేనమ్మా అమ్మ నాతో ఉన్న ఫీలింగ్ ఉంటుంది నగల సమస్య ఇవ్వాల్సిన సందర్భం కూడా ఏమీ లేదు అయినా నాతో ఒక మాట కూడా అనలేదే చెప్పాల్సిన అవసరం ఏముందండి నిన్నటి దాకా అయితే మీరు అవసరము ఇప్పుడు తన కూతురు వచ్చింది మీకు చెప్తే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారని భయం తన కూతురికి నగలు ఇవ్వదలుచుకుంటే కొత్తగా చేయించి ఇవ్వొచ్చుగా అందులోనూ ఇప్పుడు కొత్త కొత్త రకాలు వస్తున్నాయి అర్జెంటుగా ఈ పని చేస్తున్నాడంటే అందులో అర్థం ఏమిటి ఇప్పటిదాకా ఆ నగలు నా కోసమే అనుకున్నాను ఇంటికి పెద్ద కోడలు లేదు ఆ తర్వాత నేనే కదా అవి నాకు రావడమే మర్యాద మీకు గుర్తుందో లేదో మైనా రానప్పుడు అవన్నీ నాకే అని మనమందరం అనుకున్నాం కదా ఇప్పుడు ఆ నగలు తన కూతురికి ఇస్తూ మనకెవరికీ చెప్పలేదంటే మీరు ఒక లెక్క అంటున్నాడు మీ అన్నయ్య అమ్మో అమ్మో ఇంతలో ఎంత మార్పు నేను అర్జెంటుగా జగదీశ్వర ఇంటికి వెళ్తున్నాను అక్కడికి వదిన కూడా వస్తానండి మీరు వెళ్తూ వెళ్తూ నన్ను వాళ్ళ ఇంటి దగ్గర దింపండి సరేలే నువ్వు అనవసరంగా ఎగ్జైట్ కావద్దు అవును మరి మీ అన్నయ్య కూతుర్ని చూసి ఎగ్జైట్ అవ్వకపోతే చాలు జగదా 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 ఏం చేస్తున్నావే మీ మరిదికి బత్తాయి రసం తీసొస్తున్నాను ఏమిటి ఎక్కడో ఏదో జరిగిపోయినట్టు ఈ హడావిడి ఇందిర ఇంకా రాలేదా వస్తానందా నాకు తెలియదే వదినా ఎంతసేపైంది వచ్చి ఇప్పుడే బాబు కూతురు అటు వెళ్ళారు నేను ఇటు వచ్చేసా బాబు కూతురు అటు వెళ్ళడం ఏటక్క అది చెప్పడం కోసమే నమ్మ నేను ఇక్కడికి వచ్చింది మన వదిన నగలు లేవు అవన్నీ మైనాకి ఇచ్చేశాడు అన్నయ్య అయితే ఏంటట వీడు అయితే ఏంటట ఇది దీని వరుస అదేంటి జ్యోతిశ్వరి ఇలాంటప్పుడు ఒక్క మాటైనా మనకు చెప్పాలిగా ఏమోలే అన్నయ్య ఎందుకు చెప్పలేదో ఏమిటో అయినా మీరెందుకు బాధపడుతున్నారో నాకు అర్థం అవడం లేదు నువ్వు తాపిగా కూర్చొని వింటే కదా అర్థం అవడానికి సరే మీ అన్నయ్య గారికి మందులు ఇవ్వాలి మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అది కాదు ఏమిటే ఏమిటే అమ్మాయిలు ఏమిటి ఉరుములేని పిడుగుల్లో ఊడిపడ్డారు శుభవార్త దుర్వార్త ఏమిటే ఏమిటి ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటున్నారు ఏమిటి సంగతి నాకెలా తెలిసిందనా అయ్యో పిచ్చి కొంకలు నా జీవితంలో ఎంతమందిని చూశాను ఎన్నెన్ని చిత్రాలు చూశాను ఈ కళ్ళతో అవునత్తయ్య ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి చెప్తాను నేను ప్రశాంతంగా కూర్చోవడం ఏమిటే పిచ్చి మొహమా మీ మొహాల్లో కళ తప్పింది అంటే ఏదో గొడవ జరిగిందని తెలిసిపోతుంది మరి ఏమిటి ఆ కొత్త పిల్ల గొడవేనా అవునత్తయ్య మా అన్నయ్య వదిన నగలన్నీ ఆ మైనాకి ఇచ్చేశాడు ఇస్తాడమ్మా ఇస్తాడు నేను ఎప్పుడో చెప్పాను ఇక మీ అందరి నోట్లో మట్టిగడ్డే అది కాదు పిన్ని మా తోడికోడల నగలు నాకే కదా అనుకున్నారు నువ్వు అనుకోగానే సరిపోతుందంటే ఎర్రి మొహమా అయినా నీ తోటికోడలు వడ్డాను నీకెక్కడ సరిపోతుందే నా మనవరాలకు అయితే సరిపోతుంది కానీ
నాకు సరిపోకపోతే నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఎవరో ఒకరికి సరిపోతుంది. అసలు మొదటికే మోసం వచ్చేస్తుంది. వస్తుంది. ఇప్పుడే ఏమైంది? మీరందరూ ఇలాగే ఊరుకుంటే కొత్త పిచ్చగాడు పొద్దెరగడనట్టు ఒకదాని వెంట ఒకటి రాసి పడేస్తుంటాడా? ఆ తర్వాత నాకు మళ్ళీ టీవీ ముందు కూర్చొని డైలీ సీరియల్ చూసుకోవాల్సిందే. అసలు మీరు డైలీ సీరియల్ ఎక్కడ చూస్తారు పిన్ని? పాప్ మ్యూజిక్లు ఫ్యాషన్ షోలు చూస్తారు కానీ? అబ్బా ఏదో ఒకటి చూస్తారు కానీ అత్తయ్య గారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఆమెకు కూడా నా నోటితో చెప్పించేయలేనా? ఓసే ఇందిరా, ఈ రాజకుమారికి పెళ్లి కాలేదన్న మాటే కానీ ఆ తల్లిండా తెలివితేటలేనే. అత్తయ్య మీరు నోరు తెరిచారంటే ఏదో ఒకటి ఎవరినో ఒకరిని అనక మానరు కదా. అదేమిటో, ఈమె కొడుక్కి పక్షవాతం వచ్చింది కానీ ఈమెకు రాలేదు. వచ్చింటినా మంచంలో కొలిసిదాన్ని. ఏమిటే నాకు మాయదారు రోగం రావాలని తిట్టుకుంటున్నావా? ఏమిటి సంగతి? చూసావా ఇందిరా, అత్తయ్య ఎలా సూదుల్లో పొడుస్తుందో. ఏడ్చారు గాని మీరందరూ కూర్చొని జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒకటి చెయ్యండి. అదే ఎలాగా? అశ్వత్థామ అతహ అని భారతంలో చిన్న అబద్ధం ఆడారు. వినడానికి అది చిన్న అబద్ధమే. ఆ తర్వాతే జరిగింది పెద్ద యుద్ధం. అదే పాలసీ, చెప్పినట్టు చెయ్యండి. అవతలా నాకు లైవ్ టెలికాస్ట్ అండి, వస్తా. అమ్మ నా పిన్ను, నువ్వు సామాన్యురాలివి కాదు. అది సరే గాని వదినా, ఇందాక పిన్నిని నిజంగా తిట్టావా? మెల్లగా. అసలే అత్త, ఇవి పాము చెవులు. తిట్లకి శాపనార్థాలకి ఆమె లొంగుతుందా? ఏ మనిషిని చూసావుగా ఎంత స్ట్రాంగో. అది సరే గాని ఈ జగదీశ్వరితో పెట్టుకుంటే మనకు పని కాదు. రాత్రికి అన్నయ్యతో మాట్లాడాల్సిందే. పద, అన్నయ్యని పలకరిద్దాం, లేకపోతే మళ్ళీ ముసలావిడొచ్చి అన్ని భాషల్లోనూ తిడుతుంది. నువ్వేంటన్నయ్యా ఇంత ఆలస్యం చేశావు? నువ్వొస్తే తొందరగా మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నాను. జగదీశ్వర్ రానందా? వాళ్ళ ఆయన వదిలిపెట్టి రాదుగా. అసలు దాని ధోరణే వేరుగా ఉందిలే. ఎంతసేపు వాళ్ళ ఆయన ఆరోగ్యం గురించి తప్ప ఇంకేం పట్టించుకోదే. నువ్వు అలా అనుకున్నావా? కానీ వదినా, జగదీశ్వర్ చాలా తెలివైంది. మళ్ళీ వాళ్ళ అన్నయ్య కోపం వస్తే ఖర్చులకు డబ్బులు ఎక్కడివ్వడం అని తన భయం. ఇప్పుడు మా అన్నయ్యకు కోపం రానవసరం లేదు వదినా. రేపు ఎలాగో మైనాకి ఇంటి లెక్కలు అప్పచెప్తాడు. అప్పుడు అనవసరం ఖర్చు ఎందుకు డాడీ అంటుంది. అయితే ఈ నెల నుంచి డబ్బు పంపడం మానే అంటాడు. అంటే అన్నయ్య మైనాకి అకౌంట్స్ కూడా అప్పచెప్తున్నాడా? ఈవేళ బంగారం ఇచ్చాడు, రేపు అకౌంట్స్ అప్పచెప్తే అందులో ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. అంతవరకు వస్తుందా? టూ మచ్. నిన్న గాక మన ఇంటికి వచ్చిన పిల్ల ముందు నిలబడి ప్రతి పనికి సంజయశీలు వివరణలు ఇచ్చుకోవడం అంటే నాన్సెన్స్. అదే కదన్నయ్య నాగోరంతా. వదినా, అయితే మొదటి వేటు నీ మీద పడుతుంది. ఇదొకటా మళ్ళీ? అవును, అత్తయ్య మన ఇంట్లోనే ఎందుకు ఉండాలి? బాబాయిల దగ్గర కూడా ఉండొచ్చు కదా అని ఒక్క ముక్క అనిందనుకో. అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఆలోచించు. అవును, ఇందిర చెప్పేది నిజం. ఏమైనా జరగడానికి అవకాశం. వదినా వదినా, అన్నయ్య కూతురు వస్తుందంటే అందరం సంబరపడ్డాం, కానీ ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని అనుకోలేదు. ఇప్పుడేంటన్నయ్య చేయటం? అన్నయ్యని మనం మార్చలేం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూతురు తన ఇంటికి వచ్చింది. ఆ మైక నుంచి అన్నయ్య అంత త్వరగా బయటికి రాలేడు. ఇక మిగిలింది ఆ పిల్ల మైనాయేగా? అవును, మైనానే. ఇప్పటి వరకు మైనాని గమనిస్తే మనకు తెలిసిన విషయం ఒకటే, ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్. అంతేకాదు, ఆ అమ్మాయికి తనను పెంచిన వాళ్ళంటే వెర్రి ప్రేమ. ఎస్, అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. అన్నయ్య దగ్గర నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోవాలి. అది తనంతట తాను. అది కుదురుతుందా? కుదరాలి. అందుకు సామ దాన భేద దండోపాయాలున్నాయి, ఒక్కొక్కటే ప్రయోగించాలి. అంతేగా అన్నయ్య? ఒక్కొక్కటి కాదు, తల ఒకటి. ఇది ఏ ఒక్కరి ప్రయోజనం కోసమో కాదు, ఉమ్మడి ప్రయోజనాల కోసం. సరే అన్నయ్య, నేను ఇక బయలుదేరుతాను. అదేమిటి వదిన, ఇంత రాత్రి పూట? ఎందుకైనా మంచిది, నేను వెళ్ళాలమ్మా. అవును, రాజీ చెప్పింది కరెక్టే. పద, నేను డ్రాప్ చేస్తాను. వదిన, ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకైనా మంచిది, ఈ విషయాన్ని జగదీశ్వరి చెప్పకుండా ఉండడమే మంచిది. అలాగే. ఏమండి, మీరు త్వరగా వచ్చేయండి. అలాగే.